టాలీవుడ్ బడా స్టార్ల డైరీలన్నీ దాదాపు 2-3 ఏళ్లు వరకు ఖాళీ లేవు. కథలున్నాయి, దర్శకులున్నారు, కానీ స్టార్ హీరోలెవరూ సిద్ధంగా లేరు. త్రివిక్రమ్తో సినిమా తర్వాత పవర్ స్టార్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీ. ఇక మహేష్ సంగతి చూస్తే ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అను నేను, ఆ తర్వాత వంశీ పాడిపల్లి, ఆ వెంటనే బోయపాటి శ్రీనుకి ఛాన్స్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ విషయానికొస్తే త్రివిక్రమ్ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు. దీనికి తోడు చరణ్తో రాజమౌళి మల్టీ స్టారర్ తీస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇక చెరు విషయానికొస్తే రంగస్థలం 1985 ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కి వచ్చేసిందే. బోయపాటితో సినిమాకి ఓపెనింగ్ జరిగిపోయింది. ఇక ఎన్టీఆర్ తో రాజమౌళి మల్టీ స్టారర్ సంగతి సరేసరి. బాహుబలి సినిమాలతో దాదాపు 3 ఏళ్లు రాజమౌళికి రాసిచ్చిన ప్రభాస్ ఇప్పుడు సాహో చేస్తున్నాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా ఉంటుందట. ఇక మిగిలిన ఏకైక హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే. ప్రస్తుతం వకంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య తప్ప బన్నీ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. అప్పట్లో లింగుస్వామి దర్శకత్వంలో కాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి చెన్నైలో చిన్న సైజు ఈవెంట్ కూడా చేశారు, కానీ అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ అర్జున్ కి ఓ లైన్ చెప్పాడు, అది బన్నీ కూడా బాగా నచ్చిందట, కానీ కథ మధ్యలోనే ఆగిపోయిందట. ఇలా కథలు వినటం ఓ నిర్ణయానికి రాకపోవటం జరుగుతోంది తప్పించి అది ముహూర్తపు షాట్ వరకు వెళ్లటం లేదని ఫిల్మ్ నగర్ లో జోరుగా చర్చించుకుంటున్నారు. మరి స్టైలిష్ స్టార్ నెక్స్ట్ మూవీ ఎవరితోనో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.